జిల్లాలో సీతకతో పబ్లిక్ వాయిస్ ఫోరం జిల్లా అధ్యక్షుడు పడిగళ్ళ అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వేణుశేఖర్, ట్రెజరర్ అరుణ్ ప్రసాద్, పట్టణ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, సలహాదారులు నరసింహులు, రాజు, తేజ కలిసి ముంపు గ్రామాలను పర్యటించారు। గతంలో కూడా పబ్లిక్ వాయిస్ ఫోరం ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయ నిధి సేకరించి సీతక్క సహకారంతో నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు। ఇప్పుడు కూడా వికారాబాద్ మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సమస్యలపై మోమోరం ఇచ్చి పబ్లిక్ వాయిస్ తరఫున సీతక్కకు అందజేశారు। ఆమె సానుకూలంగా స్పందించి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ కోసం కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది। नमस्कार गत नरदा बाधित मैं मन मुलगंट तीव्रमेंट नष्ट अट्ला प्राजेक्ट नगर ऊर्जा मुगर कुट सभ्यु को दादापू अरवे डेब इं मरी नीलों को मुंपन जरिए अट्ला चाल ऊर् पद इन ऊर्टर तो तीव्र नष्ट जी विषयानी मन मैं मन सोशल मीडिया द्वारा तेजे तो पब्लिक वाइस फोरम विकाराबाद सोदर लक्ष इर वेल रूपये जमचे यदैते वरदल कुछ इंडक वाल सामान कोसम मरी लक्ष इर वेल रूपये सहाय प्रत्येक धन्यवाद इंदो अमौंटे मतम कूलिपोई कुटमंत प्राजेक्ट नगर एद सहकार अंदे धन्यवाद गत इरव रोजल कम తెలంగాణ రాష్ట్రంలో భారీ అతిభారీ తుఫానుల వల్ల ప్రత్యేకంగా ములుగు జిల్లా మొత్తము ముప్పు ప్రాంతానికి గురై ఇక్కడ ప్రజలు ఆకలి తిండికి ఇల్లు కూడు గూడు లేకుండా దీన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో సీతక్క సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కష్టాలు కావచ్చు పేపర్లో పత్రికలలో వస్తున్న అన్ని మా వికారాబాద్ పబ్లిక్ వాయిస్ ఫోరం చూసి ఎంబడే చెలించిపోయి అక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ప్రజలు మన వాళ్ళు మన కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్నారని చెప్పేసి మేము ఒక పిలుపు ఇచ్చినాం। ఆ పిలుపుకు మా కమిటీ సభ్యుల నుంచి 15900 రూపాయలు మిగతా వికారాబాద్లో ఉన్నటువంటి మా సోదరులు వ్యాపారవేత్తలు తెలిసినటువంటి స్నేహితులు బంధువుల నుంచి 1,09,000 చిల్లర మొత్తము 1,24,974 రూపాయలు మాకు రావడం అనేది జరిగింది। ఈ డబ్బును మనము బాగా ఇబ్బందున్నటువంటి గ్రామాలకు సీతక్క సహకారంతోని అందజేయాలని చెప్పేసి మేము అక్కను వేడుకోవడం జరిగింది। అక్క ఈ రోజు టైం ఇచ్చి మీరు రండి స్వయంగా వస్తు రూపంలో మరియు కొంతమందికి చాలా మంది వస్తువులు ఇస్తా ఉన్నారు వాళ్ళకు ఇంట్లో చిన్న చిన్నటువంటి చిన్న చిన్న వస్తువులు కొనడానికి డబ్బులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి కొంతమందికి నగదు కూడా ఇవ్వండి అని చెప్పేసి సీతక్క ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ రోజు మా పబ్లిక్ వాయిస్ ఫోరం బృందం సభ్యులందరం కూడా ములుకు చేరుకొని అక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన గోవిందరావుపేట మండలం లోపల కార్లపల్లి అదే విధంగా చెన్నుతండ అదే విధంగా ప్రాజెక్ట్ నగర్ లో ఈ మూడు గ్రామాలలో పర్యటించి వాళ్ళకు వస్తు రూపంలో గాని ఇక్కడ డబ్బు రూప రూపంలో గాని మన పబ్లిక్ వాయిస్ ఫోరం వికారాబాద్ దాత తరపున మా స్నేహితుల తరపున మా బృందం తరపున ఎంతో కొంత వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది। నిజంగా ఇక్కడ వచ్చిన తర్వాత అందరిని చూస్తా ఉంటే చాలా బాధ హృదయము చాలా బాధ బరువెక్కిన హృదయంతోని ఇక్కడ ఉన్న రోడ్లు పంటలు ఇళ్ళు చూస్తా ఉంటే ఇంకా మాకు చాలా బాధ అనిపిస్తా ఉంది। Like, share and subscribe Master Key TV।